Vijayawada Sumaru Koti Vilugala Pata Notlu Marpidi Chase and the Pratisuna Padakundamandi Mutana Police Larish Chesaru. Varinunchi Pathaway Notlu Katalan Swadanam Cheskunaru. Sutra Daru Parari Lona and Police Telper. చెన్నైలో రమేష్ జైన్ అనే ఒక జ్యువెలరీ బిజినెస్ అతను జ్యువెలరీ వ్యాపారి అతని ఫ్రెండ్ దేచంద్రం అతను రియల్ ఎస్టేట్ అంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ చిక్సన్ ఫైనాన్స్ ఉన్నాయి అతనికి ఇద్దరి దగ్గర 5 crores మన ఓల్డ్ కరెన్సీ నోట్స్ ఉన్నాయి ఉంటే వాళ్ళు దాంట్లో 3 crore rupees చెన్నైలో మార్చడానికి ట్రై చేసినప్పుడు మార్చారు మార్చితే వాళ్ళకి ఒక 3 crore తీసుకొని ఆ బ్రోకర్స్ వాళ్ళని మోసం చేసి 3 crore ఫేక్ కరెన్సీ ఇచ్చారు ఫేక్ నకిలీ నోట్లు ఇచ్చారు వాళ్ళకి సో అక్కడ చెన్నైలో మోసపోయారు వాళ్ళు ఆ మోసపోతే ఏం చేశారంటే వాళ్ళకి మన నాగేశ్వరం అని చెప్పేసి కుర్రాడు బీటెక్ స్టూడెంట్ అతను బిట్టు చెన్నై క్యాంపస్ స్టూడెంట్ అతని తణుకు ఆ కుర్రాడు వాళ్ళకి స్నేహం అయ్యాడు ఆ కుర్రాడుతో పాటు సురేష్ అని ఒకతను అతను కూడా చెన్నై తర్వాత శ్రీనివాస్ అని ఒకతను మచిలీపట్నం తర్వాత రమేష్ అని చెప్పేసి ఇంకొకతను ఆ ఊరోళ్ళే రామూర్తి అని చెప్పేసి ఒక బెంగళూరు వీళ్ళందరూ కూడా ఆ చెన్నైలో ఉంటూ ఈ పాత నోట్లు మార్చడానికి కొంచెం మీడియేటర్ అలా తిరుగుతున్నారు తిరుగుతున్నప్పుడు ఈ రమేష్ దగ్గర ఉన్న అమౌంట్ కూడా తెలిసింది వాళ్ళకి తెలిస్తే ఈ నాగేశ్వరరావు ఏం చేశారంటే మన విజయవాడలో మన ఆంధ్ర ఏపీలో మేము మారుస్తాము కమిషన్ ఎక్కువ వస్తామని చెప్పేసి వాళ్ళు 11వ తారీఖుని మన ఈ నెల 11వ తారీఖుని ఈ రమేష్ జైను నాగేశ్వరరావు రామూర్తి అని చెప్పి ముగ్గురు వచ్చారు చెన్నై నుండి విజయవాడ వచ్చారు విజయవాడ వచ్చి విజయవాడలో ప్రయత్నం చేశారు మార్చడానికి ఆ విజయవాడ కుదరపోవడం వలన వాళ్ళు రావులపాలెం వెళ్ళారు సీతారామయ్య అని చెప్పేసి ఈ నాగేశ్వరరావు ఫ్రెండ్ ఒక ఉంటే రావులపాలెం వెళ్ళారు అక్కడ ఇద్దరు ముగ్గురు బ్రోకర్స్ ద్వారా రావులపాలెం కాకినాడ రాజమండ్రి అలాగే మన ఖమ్మం వచ్చి ఇక్కడ ట్రై చేశారు అక్కడ పూట అక్కడ పోవడం ట్రై చేశారు అక్కడ కూడా వాళ్ళకి కుదరలేదు కుదరపోతే శ్రీనివాసరావు అని చెప్పి మచిలీపట్నం అతను ఉన్నాడు చెన్నైలో ఉండేవాడు అతను నేను ఇక్కడ ఈ దీనికి ఎక్స్చేంజ్కి ఇప్పుడు రియల్ కరెన్సీ ఒరిజినల్ కరెన్సీ నేను మార్పిస్తానని చెప్పేసి వాళ్ళని విజయవాడలో ఉమ్మంటే విజయవాడ సాగారు వాళ్ళు 14వ తారీఖు విజయవాడ వచ్చారు 14వ తారీఖు రామర్పాడు సునీతల ఇంట్లో పెట్టి అక్కడ ఈ వైట్ అంటే గత కాలం నుంచి వీళ్ళు కొంత కమిషన్ బేస్ మీద మారుద్దామని ప్రయత్నిస్తూ వీళ్ళంతా ప్రయత్నం చేసేవాళ్ళే చేస్తున్నారు అంత ముందు కూడా వీళ్ళకి ఏంటంటే ఈ 1 crore rupees 25 lakhs ఇస్తే సరిపోద్దని చెప్పారు వాళ్ళు చెన్నై వాళ్ళు మిగతా మాకు 20 lakhs మాకు ఇచ్చేయండి మిగతా మీరు అంతా చేసుకోండి అని చెప్తే వాళ్ళు దాన్ని 34 లక్షలకి మారుద్దని చెప్పేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఫోన్లో మాట్లాడుతున్నారు 2-3 రోజుల నుంచి జరుగుతుంది తతంగం జరుగుతున్నప్పుడు మాకు అది ఇన్ఫర్మేషన్ వచ్చి మేము నిన్న వెళ్ళి రైడ్ చేయడం జరిగింది రైడ్ చేస్తే రావర్పాడులో ఈరోజు పట్టుకుంటే రావర్పాడులో సినిమా ఇంటి దగ్గర పట్టుకుంటే అక్కడ ఈ 1 crore rupees అక్కడ నాగేశ్వరరావు తర్వాత అతనితో పాటు చెన్నైలో వచ్చిన రామూర్తి తర్వాత ఇక్కడ ఈ లోకల్ ఉన్న విజయవాడ లోకల్ సుధాకర్ లో ఒకతను వాయినందరం అని ఒకతను తర్వాత ఈ ముగ్గురు లేడీస్ మొత్తం అందరూ దొరికారు వాళ్ళందరికీ వచ్చి ఇక్కడ మన పట్టణ పోలీస్ స్టేషన్ లో పట్టణ పోలీస్ పట్టమట పోలీస్ వారు మేమందరం కూడా కంబైన్ రెడీ చేయడం జరిగింది అక్కడ పట్టణ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయడం జరిగింది ఈ ఓల్డ్ కరెన్సీకి అక్కడ విలువ లేదని తెలుసు అందరికి కూడా అయితే ఈ మధ్య ఏమైందంటే సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కి ఏమంటే ఇంకా డిక్లేర్ చేయడానికి అవకాశం లేక డిక్లేర్ చేయలేకపోతే ఎవరైనా సరే ఒక ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది దీని మీద ఒకసారి ఆలోచించండి అనేసి సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ కి చెప్పడం జరిగింది అఫ్కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ టుడే ఇట్ ఫైల్డ్ బిఫోర్ ది సుప్రీంకోర్టు సేయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గివ్ ఫర్దర్ టైం అనేసి కూడా చెప్పడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ఏజెంట్లు బాగా పెరిగిపోయారండి ఏజెంట్లు బాగా పెరిగిపోయి మోసం చేయడానికి అన్నమాట ఎలా మోసం చేస్తారంటే ఇదిగో సుప్రీంకోర్టు చెప్పేసింది ఇంకా మనకు అవకాశం వస్తుంది అయితే ఏ విధంగా మనం బ్యాంకుల్లో వాటిలో మార్చుకోవాలంటే వాళ్ళు ఏమంటే మీరు ముందు అసలు 1 crore rupees తీసేసుకుంటే ఒక 25 లక్షలు ఇచ్చేస్తే ముందు మీకు 1 crore rupees వచ్చేస్తుంది 1 crore rupees వచ్చిన తర్వాత దేర్ ఇస్ ఎన్ఆర్ఐస్ దేర్ ఇస్ ఎ ప్రావిజన్ ఒకటి ఉన్నది ఎన్ఆర్ఐస్ విదేశాల్లో ఉండి ఇండియాలో వాళ్ళ డబ్బు ఉండి ఆ డబ్బును ఇక్కడ ఇండియాలో వాళ్ళ రిలేషన్స్ ద్వారా ఏదో విధంగా ఫైనాన్స్ వ్యాపారము ఇటువంటి ఏదో వ్యాపారం చేస్తుంటే ఆ డబ్బు అక్కడ ఉండిపోతే నేను విదేశాల నుండి రాలేకపోయాను ఇప్పుడు నేను వచ్చాను ఇదిగో ఇది నా డబ్బు అని క్లెయిమ్ చేసుకుని
ఆ ఎన్ఆర్ఐ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైకి అప్లికేషన్ పెట్టుకుని డిపాజిట్ చేస్తే ది ఆర్బీఐ విల్ గివ్ ది మనీ బ్యాక్. 1 crore అంటే 1 crore ఆయనకి ఇస్తుంది అన్నమాట. సో దాని ఇది ఈ ఏజెంట్లు ఏం చేస్తారు, అది కూడా ఈ నెల 20వ తేదీ వరకు ఉంది, జూలై 20 వరకు ఉన్న టైము. సో అందువల్ల ఈ ఏజెంట్లంతా ఏం చేస్తున్నారంటే అవన్నీ చూపెడుతున్నారు అన్నమాట. ఇదిగో దెర్ ఇస్ ఏ ప్రావిజన్, ఇదే మేమేమి అబద్ధం చెప్పట్లేదు, ఇదిగో ప్రావిజన్ ఉన్నది, మీరు ముందు అసలు ఈ 1 crore తీసుకుని 25 లక్షలు ఇచ్చేసేయండి మాకు, ఇచ్చేస్తే వాళ్ళని పంపించేసి 1 crore మీ చేతిలో ఉంటే నేను మీకు హెల్ప్ చేస్తాను, ఒక ఎన్ఆర్ఐని పట్టుకుంటాం, మీ బంధువులు ఎవరైనా ఎన్ఆర్ఐస్ విదేశాల్లో ఉంటే వాళ్ళ ద్వారా మనం అప్లై చేసి డబ్బులు తీసుకుంటే మీకు డబ్బులు బాగా వస్తాయి. సో ఈ విధంగా మోసం చేస్తున్నారండి, పబ్లిక్ ని మోసం చేస్తున్నారు.